రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ అత్యంత వేగంగా విస్తరిస్తున్న కారణంగా ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ఇందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా తూని నియోజకవర్గంలో గల సీతారాంపురం హాస్పిటల్లో 45 సంవత్సరాలు పైబడిన వారికి మరియు ఫ్రంట్ లైన్ వారియర్స్ హెల్పర్స్ వర్కర్స్ కు రెండవ డోస్ వాక్సినేషన్ చేశారు. షీల్డ్ సెకండ్ డోస్ వేస్తున్నాం, ఈరోజు ఫస్ట్ డోస్ కూడా వేస్తున్నాము. 45 ఇయర్స్ దాటినటువంటి వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. అసలు దానికి 45 ఇయర్స్ దాటిన వాళ్ళకే వేస్తున్నాము, వీళ్ళు వాళ్ళకి మాత్రం కాదు. ఓన్లీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ మాత్రమే, కోవాక్సిన్ కూడా వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా యూపీఎస్సి సీతారాంపురం హాస్పిటల్లో వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. యూపీఎస్సి సిబ్బంది, సిఓ గారు, అలాగే మెడికల్ ఆఫీసర్ గారు, అలాగే సచివాలయ ఏఎన్ఎంస్, ఆశా వాలంటీర్స్ ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. చెప్పండి.